అమ్మాయిల మీద ఒక పాట పాడతారని తెలిసింది ఎక్కడ చూసినా కానీ ఆడపిల్లలను బయటకు వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చిందాక రక్షణ లేకపోయింది నరజాతికి గొప్పవరం ఆడవాళ్ళు రా స్త్రీలు గౌరవించని మొగ జన్మెందుకురా కరెక్ట్ గా చెప్పారు మహిళలే లేకుంటే మానవ జన్మే లేదు సూపర్ అండి సూపర్ అసలు సూపర్ ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ప్రజా నాట్య మండలి జనరల్ సెక్రటరీ పల్లె నరసింహం గారు ఉన్నారు ఆయన విప్లవ గీతాలు ఇప్పుడు మీకోసం నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు నరసింహ గారు బాగా ఉన్నారు మేడం మీరు అమ్మాయిల మీద పాడతారంట ఒక పాట ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాలకు సంబంధించి అమ్మాయిల మీద ఒక పాట పాడతారని తెలిసింది అది నేను విన్నాను కొంచెం విన్నాను ఒక్కసారి ఆ పాటను మాకోసం సరే మేడం అయితే నేడు ఎక్కడ చూసినా కానీ ఆడపిల్లలను బయటకు వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చిన దాకా రక్షణ లేకటైపోయింది ఈ నెరి ఈ సినిమాలు టీవీలు వచ్చిపోయిన తర్వాత ఈ ఆడవాళ్ళని ఒక ఆట బొమ్మ లెక్క సరుకుగా ఈవెన్ సబ్బు సేల్ కావడానికి కూడా వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు ఈ ఈ విధంగా అంటే మార్కెట్ ఈ కల్చర్కి సంబంధించి మారిన తర్వాత అక్కడ ఆట వస్తువు అయిపోయింది ఏది ఈ మార్కెట్ రంగంలో తర్వాత సమాజంలో నడుస్తుంటే కూడా ఏలైనా చేస్తారు అంటే వాళ్ళ శల్లెనో అక్కనో అయితేనేమో వాళ్ళని ఏమంటారు మిగతాని ఏలన చేసి మాట్లాడేటువంటి సంస్కృతి ఇప్పుడు దాపరించింది ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో కానీ బయటకు పోయినా కానీ ఎక్కడన్నా ఉద్యోగస్తులు పనిచేసినా కానీ ఏ విధంగానన్నా కించపరుస్తున్నారు ఇప్పుడు లేకపోతే ఈ నెరి యాసిడ్ దాడులు ఎక్కువైనాయి మేడం దాని మీద నిసారణ పాట రాసింది మేడం ప్రేమ పిచ్చితో రెచ్చిపోకు తమ్ముడా ప్రేమ పిచ్చితో రెచ్చిపోకు తమ్ముడా ప్రేమించని పిల్ల మీద కసిని వెంచుకోకురా జైలుకు కూకురా ప్రేమించని పిల్ల మీద కసిని వెంచుకోకురా జైలుకు కోకురా ప్రేమంటే ప్రేయసిపై కక్షగాదురా కత్తులతో గొంతుగోసే కుట్రగాదురా నరజాతికి గొప్పవరం ఆడవాళ్ళురా స్త్రీలు గౌరవించని మొగ జన్మెందుకురా ఈ భూమి కొమ్మ మీద పూసీన పూలు వాళ్ళు ఈ భూమి కొమ్మ మీద పూసీన పూలు వాళ్ళు లోకానికంత వాళ్ళే పంచేది వెలుగురాలు మహిళలే లేకుంటే మానవ జన్మే లేదు ప్రేమా పిచ్చతో నెచ్చిపోకమ్ముడా ప్రేమించని పిల్ల మీద కసింది ప్రేమించని పిల్ల మీద కసిని పెంచుకోకురా పోకురా అబ్బాయిల మోసాలకు బలైపోయినా అమ్మాయిలు యాసిడు దాడులు చేస్తుండ్రా వరకట్నం ఇయ్యలేక పెళ్లి ఆగినా ఏ పిల్ల పిలగాన్ని నరకలేదురా ఈ ఆడవారిపైన అధికారం ఎందుకంట ఈ ఆడవారిపైన అధికారం ఎందుకంట మగవారు అయితే కానీ అహంకారం ఎందుకంట నీ ప్రేమే నిజమైతే ప్రేమతోటి జీవించు ప్రేమ పిచ్చితో రెచ్చిపోకు తమ్ముడా ప్రేమించని పిల్ల మీద కసిని పెంచుకోకు ఓకురా ప్రేమించని పిల్లల మీద కాసి నివేది కోకురా జైలుకు హోకురా చెప్పారు వాళ్ళ అబ్బాయి ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అవును మేడం ఈ రోజు రోజు మనం నిజంగా అమ్మాయిలను కాపాడుకోవాలని సాయి చందనం కూడా ఒకటి రాసినాడు వీళ్ళందరూ రచయితలు మేము క్యాంప్ పెడతాం తెలంగాణ ప్రజా నాటమండలా ఆధ్వర్యంలో కవులు కళాకారులు క్యాంప్ పెడతాం మాకు ఏమైనా సబ్జెక్ట్ కావాలనుకో జరుగుతున్నాయి మీరు రాయండి పాట మేము పాడతానని ఓహో మేము అందరం పెడుతుంటే నేను రాసేదానికన్నా వాళ్ళందరి సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి ఆయన రాసింది మదమోహం ముదిరిన మృగాళ్ళ వేటలో ప్రేమోన్మాదము పెరిగిన మొగాళ్ళ ఆటలో భారతావని బంగారు బొమ్మలు మానవాలికే జన్మనిచ్చే అమ్మలు బలెతున్నరూ లేడి పిల్లలు ఊపిరొదులుతున్నరు మన ఆడపిల్లలు అడుగడుగునా కథాయి అల్లరులే ఎక్కువాయే ఆడపిల్ల బయటికెళితే గడియే ఒక గండమాయే దారిన బోకుల గుంపుల నడుమా నడిచే ప్రతి ఆడపిల్ల కొడవలి కాటుకు వేలాదిగా గురవుతున్నరు గారాల బొమ్మలు భంగపడుతున్నరు భారతమ్మ బిడ్డెలు సూపర్ అండి సూపర్ అసలు సూపర్ నాకైతే బా నచ్చింది సాంగ్ ఎందుకంటే మేల్కొల్పు మగవాళ్ళల్లో ఒక మేలుకొలుపు అంటే అందరినీ అనలేము అలాంటి చెడు ఆలోచనలతోటి పిచ్చి భ్రమలతోటి ఏదో దీంట్లో ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఇది కనువిప్పు ఇలా పాటల ద్వారా అన్న కలిగితే బాగుండు ఎందుకంటే పాటలు వినసొంపుగా ఉంటాయి త్వరగా మన మైండ్లోకి ఎక్కుతాయి కాబట్టి అలా అన్న ఎక్కి కొంతమంది అదే అంటే కొందరైనా చేంజ్ అయితే ఏ కొంచెం మంది చేంజ్ చాలు సక్సెస్ అయినట్లే ప్రజానాట్య మండలిగా మీరు రైట్ ఇంకా మీకు ఫేమస్ పాటలు అంటే మీరు మీకు బాగా నచ్చిన ఎన్నో పాటలు పాడుంటారు మీరు నాకు తెలిసి కొన్ని వేల పాటలు పాడుంటారు మీకు బాగా నచ్చి మీ మనసుకి ఎప్పటికీ దగ్గరగా ఉండే పాట ఏది మేడం మాది చెదాంక మాది నల్గొండ జిల్లా దగ్గర పడ్మట్ పెళ్లి అయితే మా మా ఊళ్ళో అప్పటి నేనున్న చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ ప్రజా పోరాటాలు ఎర్రజెండాకు సంబంధించి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం మాది కూడా అక్కడ దేవరకొండ కాంచి మొదలు పెడితే మనం నల్గొండ హైదరాబాద్ చూస్తుంటే ప్రతి ఊర్లో అమరవిల్ల స్తూపాలు కనబడుతుంటాయి వాళ్ళ పోరాటాలు వాళ్ళు చేసినటువంటి ఒక తోరణాలు కట్టినట్టే అంటే వాళ్ళు ఇప్పుడున్న మర్డర్లు అయ్యేది ఆస్తి కోసం తర్వాత వాళ్ళ తర్వాత అహంకారాన్ని వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క పెట్టుబడులు దక్కించుకోవాలని జరుగుతున్నాయి కానీ అప్పుడు అమరులైనటువంటి వాళ్ళు పేదవాళ్ళ కోసం ఒక మనిషిని సమానంగా ఉండాలనేటువంటి ఆశతోటి సమాజం కోసం దోపిడి వర్గం నశించే వరకు ఇప్పుడు వాళ్ళ కోసం పనిచేసినటువంటి అమరవీరుల ఆ కుటుంబాలు అక్కడ చూసి వాళ్ళందరితోటి మేము స్ఫూర్తి పంది తర్వాత వందే మాతరం మా ప్రజానాట్య మండలిగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరిని చూసి వచ్చిన కాలంలో మొదటిగా వందే మాతరం గారు ఈ అవినీతికి సంబంధించినటువంటి పాటను రికార్డు చేసినప్పుడు ఛాయస్ ఇచ్చింది ఓకే అవినీతి పాలనలో అలసే తెలుగు తల్లి అందరినీ కదలమన్నాది పల్లెల్లో ఆలోచన చేయమంది ఎర్ర జెండాలెత్తమంది మన తల్లి పోరు బాటలు సాగమంది అవినీతి పాలనలో అలసే తెలుగు తల్లి అందరినీ కదలమన్నాది పల్లెల్లో ఆలోచన చేయమంది ఎర్ర జెండాలెత్తమంది మన తల్లి పోరు బాటలు సాగమంది నూనె బియ్యం పప్పు కూరగాయల రెట్టు కొనలేక తినలేక నీరసం వస్తుంది చారాన చేతిలో జేబులు బారాన గుంజుకుంటుండ్రు ఈ అవినీతి పాలకులు మళ్ళీ ఒకసారి ఇది ఎక్కువగా మా జిల్లాలలో అక్కడ మాది ఇంకా నక్కలగండి ప్రాజెక్టు మనకి ఇక్కడ కాలేదు మాకు అక్కడ ఆ ప్రాంతానికి ఇప్పుడు మన నల్గొండ జిల్లాలంతా అంతా ఫ్లోరీ ఫ్లోరీ సంబంధించిన అంటారు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి ఇంకా ప్రాజెక్టులు ఇప్పుడు నాంచున నాగార్జున సాగర్ ఉంటే అక్కడ కిందికి నీళ్లు ఉంటాయి పైన దగ్గరనే ఉంటాం ఇప్పుడు వస్తున్నాయి అంటే అప్పటి నుంచి ఇంకా మురు ఇంకో పోయి కాళ్ళు చేతులు ఇంకో ఫ్లోరిల్ లీడ్లు కావాలని ఇప్పుడు నకలగంటి ప్రాజెక్ట్ కావాలని దానికోసం సిపిఐగా మేము కూడా పోరాటాలకు సంబంధించి చేస్తున్నాం ఇంకా ఇంకా నడుస్తూనే ఉంది అది అది ఎప్పుడో కావాలి ఇంకా నత్తనడక నడుస్తున్నది దానికి సంబంధించి ఈ మధ్యన మేడం రైతుల పోరాటాలకు సంబంధించి ఢిల్లీలో చనిపోయారు వాళ్ళు నేను నేననేది నిజదాకా చెప్పింది మేడం మా ఊళ్ళో ఉన్నటువంటి స్తూపాలు వాళ్ళు ఇప్పుడు ఢిల్లీలో రైతులు చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం కాదు ఈ రైతు చట్టాలు కానీ అందరికీ సంబంధించినటువంటి దాంట్ల కోసం చనిపోయి కాబట్టి అలాంటి అమరలను కూడా మనం యాద్ చేసుకోవాలి వారి పోరాటాలు ఉండడం దానికి బాబ్జీ గారు రాసినాడు ఈ భూమి రైతును కాపాడుకోవాలని భూమి మాయమవుతున్నది ఓరన్నా రైతు మాయమవుతున్నాడు పరిశ్రమల పేరిట ఫ్యాక్టరీల పేరిట ఆధునికత పేరిట అభివృద్ధి పేరిట పొలము గుండె తొలుసుకొని పొగ పంట చేల ఉరి ఉరితాల్లే పడుతున్నా నేల నిఘంటువులోన గత కాలపు వైభవముల రైతువనే పదము ఒకటి నిక్షిప్తము అవుతున్నది భూమి మాయమవుతున్నది ఓరన్న రైతు మాయమవుతున్నాడు ఆర్థిక మండళ్ళ పేర పొలాలన్నీ గుంజుకొని బహుళ జాతి కంపెనీలా హస్తగతం చేస్తున్నారు ఆహార పంటలన్నీ అడ్రస్ కోల్పోతే సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆకలి తీరుస్తుందా అన్నం మెతుకుల బదులు టాబ్లెట్లు మింగుదమా ఆ అన్నం మెతుకుల బదులు టాబ్లెట్లు మింగుదమా ఇంజెక్షన్ లేసుకొని బ్రతుకు వెళ్ళబుచ్చుదమా భూమి మాయమవుతున్నది ఓరన్న రైతు మాయమవుతున్నాడు సూపర్ అండి నిజమే కదా రైతు లేకపోతే తిండి ఉండదు మనం సరిగ్గా బ్రతకనులేము కరెక్ట్ చెప్పారు అసలు కానీ ఈ పాట డప్పుతో వినాలని ఉంది నాకు ఎందుకో డప్పుతో బాగా నచ్చిందండి ఓకే ఓకే